తన తండ్రి వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నమ్మక ద్రోహం చేసిందంటూ పార్టీ నుంచి బయటకు వచ్చి వైసీపీని స్థాపించారు జగన్. ఎంతో కష్టపడి గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అంటే జగన్ కసునాలు వేస్తారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోసమే జగన్ ఫండింగ్ చేస్తున్నారంట. దీనికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఉపయోగించుకుంటున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ప్రభుత్వ కాంట్రాక్టులు శ్రీడీ సాయి ఎలక్ట్రికల్స్ లేదా రాఘవా కన్స్ట్రక్షన్ కంపెనీకి దక్కుతాయని అంటుంటారు. ఇందులో శ్రీడీ సాయి ఎలక్ట్రికల్స్ ఏమో సీఎం జగన్ అవినాష్ రెడ్డి కుటుంబానికి చెందినది. ఇక రాఘవా కన్స్ట్రక్షన్ కంపెనీ తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జగన్ నమ్మిన మంటగా పేరుందని అందరూ చెబుతుంటారు. ఇటీవల పొంగులేటి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకునే ముందు జగన్ 4 సార్లు పొంగులేటి కలిస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరిన తర్వాత కూడా కలిశారని తెలిసింది. జగన్ ప్రభుత్వం కూడా పొంగులేటికి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు అప్పగిస్తుందని వాదన ఉంది. తాజాగా భూగర్భ విద్యుత్ లైన్ కాంట్రాక్టు కూడా పొంగులేటి కంపెనీకే ఇచ్చారని తెలిసింది. ఇలా పొంగులేటిని పిలిచి మరీ కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక జగన్ వ్యూహం దాగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. పొంగులేటి ద్వారా కాంగ్రెస్ కు జగన్ ఫండింగ్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో గెలిచి జోరు మీదున్న కాంగ్రెస్ కు తెలంగాణలోనూ సానుకూల పరిస్థితులున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్రంలోనూ ఈసారి కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి కూడా క్రమంగా పుంజుకుంటుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కాంగ్రెస్ నుంచి తనకు ప్రమాదం లేకుండా చేసుకోవడం కోసమే జగన్ ఇదంతా చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.